తిరిగి స్వాగతం. రేపు కొత్త అసెంబ్లీ సచివాలయం నిర్మాణాలకు శంకుస్థాపన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎర్రమంజిల్లోని ఆర్ఎండ్బి ఈఎన్సీ కార్యాలయంలో కొత్త అసెంబ్లీ భవన శంకుస్థాపనకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారథి అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త సెక్రటేరియట్తో పాటు రేపు అసెంబ్లీకి కూడా శంకుస్థాపన చేయాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగా రేపు ఎర్రమంజిల్లో ఉన్నటువంటి ఆర్ఎండ్బి ఏఎన్సీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. మనం ఇప్పుడు రేపు ఎక్కడైతే శంకుస్థాపన చేయబోతుందో ప్రభుత్వం అక్కడ ఆ శంకుస్థాపన ఏర్పాటు జరుగుతున్నటువంటి చోట్లో ఉన్నాం. అక్కడ దీనికోసం శంకుస్థాపనకు కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఒక గుంత తీసి ఈ గుంతలో పూజకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా ఇక్కడ ఒక షామియానాను కూడా అధికారులు నిర్మిస్తూ ఉన్నారు. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 11 గంటలకు ఇక్కడ అసెంబ్లీ భవనానికి, కొత్త అసెంబ్లీ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కొత్త సెక్రటేరియట్ను, కొత్త అసెంబ్లీని నిర్మించాలని నిర్ణయించారు. కొత్త సెక్రటేరియట్ను ఇప్పుడున్నటువంటి చోటనే పాత భవనాలను కూల్చేసి దాదాపు 400 కోట్లతోటి అత్యాధునికంగా నిర్మించాలని నిర్ణయించారు. దానికి సంబంధించి కూడా నిన్ననే ఒక వాస్తు నిపుణుడు సూచించిన విధంగా ఆ స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ ఒక గుంతను తవ్వి దానికి అనుగుణంగా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఎర్రమంజిల్లో ఉన్నటువంటి ఈఎన్సీ కార్యాలయము, ఇది అతి పురాతనమైనటువంటి ప్యాలెస్, ఎర్రమంజిల్ ప్యాలెస్ ఉన్నటువంటి చోటనే ఇంతకాలం వరకు కూడా అటు ఇరిగేషన్ శాఖకు, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ కార్యాలయము, అటు ఆర్ఎండ్బి ఈఎన్సీ కార్యాలయం, రెండు కార్యాలయాలు కూడా కొనసాగాయి. దీంట్లో రాష్ట్ర విభజన తర్వాత ఇందులో కొత్తగా నిర్మించినటువంటి భవనాన్ని తెలంగాణకు ఆర్ఎండ్బి ఈఎన్సీ కార్యాలయం కేటాయించారు. అలాగే ఇప్పుడు ఎర్రమంజిల్ ప్యాలెస్ ఏదైతే ఉందో ఈ ప్యాలెస్లో ఏపీ ఆర్ఎండ్బి శాఖ ఇంతవరకు కొనసాగింది. అయితే మొన్న గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈ ఎర్రమంజిల్ ప్యాలెస్ కూడా తెలంగాణకు అప్పగించారు. ఈ తెలంగాణకు అప్పగించినటువంటి ఈ ఎర్రమంజిల్ ప్యాలెస్ దాదాపు 120లకు పైగా చరిత్ర ఉన్నటువంటి ఈ భవనం, ఇది కులీ కుతుబ్ షాహీ కాలంలో దివాన్గా పనిచేసినటువంటి నవాబ్ జంగ్ నిర్మించారు. ఈ ఎర్రమంజిల్, దీనికి ఈ పేరు రావడానికి ప్రధాన కారణం స్వర్గం లాంటి ఇల్లు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ పేరు పెట్టుకున్నారు. దాంతో ఈ ప్రాంతానికి కూడా ఎర్రమంజిల్ అనేటువంటి పేరు వచ్చింది. అయితే ఆ కాల గర్భం తర్వాత ఇది కొంతకాలం గడిచిన తర్వాత దీన్ని తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేదా హైదరాబాద్ స్టేట్లో కానీ దీన్ని ప్రభుత్వాలు హస్తగతం చేసుకున్నాయి. దాని తర్వాత ఇక్కడ కేవలం ప్రభుత్వ కార్యాలయం నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ నిర్మించినటువంటి ఈ ప్యాలెస్ను కూల్చి తెలంగాణ ప్రభుత్వం కొత్త అసెంబ్లీ భవనాన్ని, అది కూడా ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ నమూనా ఏ విధంగా ఉందో అదే రకంగా నిర్మించాలని భావిస్తూ ఉంది. కాకపోతే దీనికి సంబంధించి ఆ కులీ కుతుబ్ షాహీ వారసుల్లో లేదా ఆ నిజాం వారసుల్లో కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే అయినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఇక్కడ ఇది శిథిలావస్థకు చేరుకుంది. ఇది ఎప్పటికైనా కూల్చాల్సినటువంటి భవనమే, హెరిటేజ్ భవనం అయినప్పటికీ కూడా దీన్ని కూల్చాల్సింది అనేటువంటి అభిప్రాయంతో ఉంది. ఈ కూల్చినటువంటి సందర్భంలో ఇక్కడ అసెంబ్లీ భవనాన్ని, అది కూడా ఆ చారిత్రక కట్టడాన్ని పోలినటువంటి భవనాన్ని ఇక్కడ నిర్మిస్తున్నాం. ఇది ఈ కొత్త అసెంబ్లీ కూడా చారిత్రాత్మకంగా ఉండబోతుంది. ఇది పార్లమెంట్ తరహాలో ఒకవైపు అసెంబ్లీ భవనం ఉంటుంది, ఇంకోవైపు కౌన్సిల్ హాల్ ఉంటుంది అనేది ప్రభుత్వం చెప్తుంది. దీనికి ముహూర్తం దాటిపోతుందన్న నేపథ్యంలో హడావుడిగా రేపు 11 గంటలకు ఇక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు. శంకుస్థాపనకు కావాల్సినటువంటి విధంగా ఇక్కడ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం ఇక్కడ ఏదైతే ఈ భవనానికి ఆర్ఎండ్బి ఈఎన్సీ కార్యాలయానికి ముందు తవ్వినటువంటి ఒక గుంటను కూడా మనం చూడొచ్చు విజయస్లో. ఇక్కడే పూజ నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అధికారికంగా రేపు శంకుస్థాపన జరగబోతుంది. ఇది జరిగిన తర్వాత 100 కోట్లతోటి దాదాపు 9 నెలల టైం బాండ్ తోటే ఈ కార్యాలయాన్ని, భవన నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని భావిస్తూ ఉన్నారు. ఇటు సేమ్ టైం ఏకకాలంలో సెక్రటేరియట్ను, అటు అసెంబ్లీ భవనాన్ని కూడా నిర్మించి ఒకేసారి ప్రారంభించే విధంగా రేపు శంకుస్థాపన జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని కోర్టు కేసులు దాఖలయ్యాయి కాబట్టి ఆ కోర్టు తీర్పుల తర్వాతనే దీన్ని వేగం పెంచే అవకాశం ఉంది. ఇది అయితే ఈ శిథిలావస్థకు చెందింది, ఈ శిథిలావస్థలో ఉంది కాబట్టి దీన్ని కూల్చక తప్పదనేటువంటి అభిప్రాయంతో ఉంది. ఇదే విషయాన్ని కోర్టుకు తెలియజేసి కోర్టులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలనేది తెలంగాణ ప్రభుత్వం యోచనగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం చూసినట్టయితే రేపటితోటి అటు కొత్త తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసింది. అంటే మొదటిసారి నుంచి ఆయనే కొత్త సెక్రటరీ నిర్మిస్తామని చెప్పారు, అవసరమైతే అసెంబ్లీ కూడా అని చెప్పారు. కాకపోతే రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. రకరకాల ప్రదేశాలను పరిశీలించిన తర్వాత ఇప్పుడున్న చోటే సెక్రటరీ నిర్మాణం, అలాగే అసెంబ్లీ భవనాన్ని విషయానికి వచ్చినట్టయితే ఎర్రమంజిల్ ప్యాలెస్ను కూల్చేసి అక్కడ నిర్మించాలని భావించారు. దీంతోపాటు ఇక్కడ ఆర్ఎండ్బి మనం రైట్ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు ఆర్ఎండ్బి ఈఎన్సీ కార్యాలయం, ఇది 2016లో నిర్మించారు. దాదాపు
వంద కోట్లతో నిర్మించారు. ఇది అత్యాధునికంగా ఉంది. అయితే దీన్ని కూల్చకుండా దీన్ని అసెంబ్లీ సెక్రటేరియట్గా అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్గా దీన్ని ఉపయోగించుకునే అవకాశాలు అంటే తెస్తుంది. కాకపోతే దానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ ఓల్డ్ ప్యాలెస్ ఏదైతే ఉందో, ఈ ఓల్డ్ ప్యాలెస్ను లెఫ్ట్ సైడ్లో ఉంది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ప్యాలెస్ను మాత్రం ఖచ్చితంగా కూల్చివేసి దీన్ని నిర్మించాలని భావిస్తాను. దీని కిందుగా దీని దిగువ భాగాన జలసౌధ అంటే ఇరిగేషన్ కార్యాలయం యొక్క ఈఎన్సీ కార్యాలయం ఉంది. అది కూడా చాలా భారీ భవంతులున్నాయి. వాటిని కూడా కూల్చివేసి మొత్తం ఒక 17 ఎకరాల విస్తీర్ణంలో ఈ అసెంబ్లీ భవనాన్ని నిర్మించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. అవసరమైతే దీనికి పడమటి వైపు, దక్షిణ వైపు మరికొంత స్థలాన్ని అటు నిమ్స్ నుంచి తీసుకునేటువంటి యోచనలో ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి రేపు భారీగా ఏర్పాటు చేస్తున్నది ఇక్కడ ఆర్ఎన్బి అధికారుల ఆధ్వర్యంలో ఒక షామియానా నిర్మించడంతో పాటు వచ్చేటువంటి గెస్టులకు కావాల్సినటువంటి ఏర్పాటు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మాత్రం తెలంగాణ ప్రభుత్వం రేపు అటు కొత్త సెక్రటరీతో పాటు అసెంబ్లీ భవనానికి కూడా శంకుస్థాపనకు ఏర్పాటు చేస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్ జయసారథి ఫ్రమ్ ఎర్రమంజిల్ ప్యాలెస్ నుండి. థ్యాంక్ యూ సారథి. ఇక తెలంగాణ కొత్త సచివాలయం భవనం భూమి పూజకు ఏర్పాట్లు చేస్తున్నారు. డి బ్లాక్ ఉత్తర ద్వారం ఎదుట భూమి పూజ చేయబోతున్నారు. తెలంగాణ కొత్త సచివాలయానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నెల 27న కొత్త సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. వాస్తు నిపుణుడు సుద్దాల సుధాకర్ తేజ సచివాలయంలోని 2 స్థలాలను పరిశీలించి 1 ఎంపిక చేశారు. సచివాలయంలోని ఈశాన్య భాగంలో హెలీప్యాడ్ ముందున్న చోటుతో పాటు డి బ్లాక్ ఉత్తరం వైపు ఉన్న ప్రవేశ ద్వారం ముందు ఉన్న లాన్లోని ప్రదేశాలను పరిశీలించారు. చివరికి సుద్దాల సుధాకర్ తేజ ప్రతిపాదించిన డి బ్లాక్ ఉత్తర ద్వారం ముందున్న స్థలాన్ని ఎంపిక చేశారు. అక్కడే శంకుస్థాపన కోసం ఏర్పాట్లు చేశారు. కొత్త భవన నిర్మాణం కోసం కేవలం సచివాలయంలోని భవనాలనే కాకుండా వాస్తుకు అనుగుణంగా సచివాలయానికి ఆనుకుని ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయాన్ని కూడా తీసుకోవాలని నిర్ణయించారు. దీన్ని కూడా కూల్చి ఆ స్థలాన్ని కూడా సచివాలయంలో కలపనున్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో కేసులు దాఖలైనందున నిర్ణయాలను గోప్యంగా ఉంచుతున్నారు. ముఖ్యమంత్రి ఉన్నతాధికారుల స్థాయిలోనే సమాచారం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. సాధారణ పరిపాలనా శాఖలో కింది స్థాయి అధికారులకు సమాచారం ఉండడం లేదు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనా విభాగం ప్రత్యేక కార్యదర్శులే నేరుగా పర్యవేక్షిస్తున్నారు.